ವಿಶುದ್ಧವಂದನಂ ಶುಭಾಕರ ಶುದ್ಧಾಕರ ವಿಶುದ್ಧವಂದನಂ ನಭಾನ ಭೂಮಿ ಸರ್ವೋ ನತ್ಯ ವಂದನಂ ನಭಾನ ಭೂಮಿ ಸರ್ವೋ ನತ್ಯ ವಂದನಂ ಶುಭಾಕರ ಶುದ್ಧ ಮರಣಾಥ ಅಂದರಿಗೆ ಕ್ರಿಸ್ಮಸ್ ಮರಣಾಥ ఈ క్రిస్మస్ నెలలో ఉన్నాం మనము కాబట్టి మరి మీ అందరి క్రిస్మస్ మరణాత మరి చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడు మహోన్నతమైన మా పర్లోకపు తండ్రి, మామూలును దేవ ఈ 2019 ప్రవేశపెట్టి 2019 చివరిలోకి తీసుకుని వచ్చారు దేవ. 2019 జనవరి నుంచి 2000 డిసెంబర్ వరకు మామూలు పర్వ తీసుకుని వచ్చి ఈ ఆనంద మాసంలో ప్రవేశపెట్టారు దైవజనులు. ఈ పర్వ ఈ నెలకి ఆనంద మాసం అని పేరు పెట్టారు. నిజమే, ఇదిగో ఈ నెలలో దేవా, ఇదిగో క్రీస్తు ప్రభు జన్మించారు. ఆయన జన్మించుట మహా సంతోషకరమైన వార్తని దేవదూతగారులు చెప్పిన వారే ఉన్నారు. కాబట్టి మహాసంతోషము క్రీస్తు పుట్టుడు వల్లే మానవలోకానికి వచ్చినది. కాబట్టి ఈ నెలలో మేము ఈ పండగ చేసుకుంటున్నాం. కాబట్టి దేవా, మాకు ఎంతో మహాసంతోషకరమైన మాసము ఇది, ఆనంద మాసం ప్రభా, మీకు స్తోత్రములు. కాబట్టి దైవజనుడు అన్నట్టు ఇది ఆనంద మాసం. కాబట్టి ఆనంద మాసంలో ప్రవేశపెట్టి దేవా క్రీస్తు బోలను ఆరాధించి ప్రభా క్రిస్మస్ దీవెనలు పొందుకునే భాగ్యము మాకు అనుగ్రహించినందుకు మీకు వందన. ఈ సమయంలో తండ్రి బ్లెస్సింగ్ టీవీ ప్రేక్షకులు లేని వారిని దీవించండి, ఆశీర్వదించండి. వాక్యము తండ్రి ఇదిగో ప్రభా బోధిస్తుండగా చెబుతుండగా మీ ఆత్మ పరిశుద్ధాత్మ సహాయము సంపూర్ణంగా అనుగ్రహించి ఒక్కొక్కరితో మీరే మాట్లాడి ఒక్కొక్కరిని మీరు ఆశీర్వదించమని, ఇంకా సమస్తము ప్రభా అనేక మందిని ఆశీర్వదించి మీకు మహిమార్థంగా తండ్రి ప్రభా ఈ కార్యక్రమం జరిపించమని వేడుకొనిచున్నాం. ఎందుకంటే ఇది ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన వార్త అన్నారు. కాబట్టి ప్రజలందరికీ ప్రభా దీవుని దయచేయమని, క్రిస్మస్ దీవునితో నింపమని యేసు క్రీస్తు వారి నామను వినంతి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవుని ప్రియులారా, మీ అందరికీ మరొకసారి క్రిస్మస్ మరణాతలు. మరి దేవుని మహాకృపను బట్టి దేవుడు మనలను ఈ ఆనంద మాసంలో ప్రవేశపెట్టిన వారే ఉన్నారు. కాబట్టి దేవుని మనం ఆశ్రయించాలి, ఇంకా బాగా క్రిస్మస్ బాలను మనం ఆరాధించాలి. ఈ భాగ్యం మనకిచ్చినందుకు ఆనాడు గొల్లలేని వారు క్రిస్మస్ బాలను ఆరాధించారు, తూర్పు దేశ జనాలను ఆరాధించారు, పరలోక రాజును రాజ్యమును తెచ్చిన దేవదూతల సమూహము పరలోక సైన్య సమూహము దేవుని క్రీస్తు బాలను ఆరాధించారు. అలాగే మరి ఈయన అందరికీ కూడా మరి ఆరాధింపదగిన వాడు, అందరూ ఆరాధించడానికి అర్హత కలిగిన వాడు ఎవరంటే కేవలము ఏకైక రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువే. ఇటువంటి అర్హత కలిగిన యేసు ప్రభుని అన్ని మతాల వారు సర్వప్రపంచంలో సర్వ మానవాళి కూడా ప్రభుని మరి ఏమి చేయాలంటే ఆరాధించాలి. కాబట్టి దేవుని పిల్లారా, మరి ఈ సమయంలో మనము మరి కొద్ది నిమిషముల వాక్యం ఇంకొక మొట్టమొదటిగా దేవుని వాక్యం చదువుకుందాం. యోహాను సువార్త 1:1 నుంచి మనం ఒకసారి చదువుకుందాం. యోహాను సువార్త 1:1 నుంచి
ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యందు ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆదియందు దేవుని యందు ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగిన కలిగినదేది ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవము ఉండెను, ఆ జీవము మనుషులకు వెలిగి ఉండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించినది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను. దేవుని పిల్లల ఆదియందు వాక్యం ఉంది, వాక్యమే ఎవరంటే దేవుడే. ఆ వాక్యము దేవుని యందు ఉండెను, వాక్యము దేవుడే ఉండెను. వాక్యము ఏమైందంటే దేవుడు. కాబట్టి మరి సమస్తమును ఆయన మూలముగా కలిగిన ఆ వాక్యం ద్వారా సమస్తము కలిగింది. కలిగి ఉన్నది ఏది? ఆయన లేకుండా కలగలేదు, అనగా వాక్యం లేకుండా కలగలేదు. ఇప్పుడు ఆ వాక్యం ఎవరు అని మనము ఇక్కడ వాక్యం చదువుకుంటే 14 వచనం, యోహాను సువార్త 1 అధ్యాయం 14 వచనంలో, ఆ వాక్యము శరీరధారి అయి. ఆ వాక్యం ఏమైందంట? శరీరధారి. వాక్యమైన దేవుడు, దేవుడైన వాక్యము, సమస్తము ఆ వాక్యం వల్ల కలిగింది. భూమి ఆకాశములు అన్ని లోకములు అన్ని మహాకాశములు సమస్తము సృష్టి అంతా కూడా ఆయా వాక్యం వల్ల కలిగింది. ఇప్పుడు ఆ వాక్యం వల్లే సమస్త మానవుడు కూడా మొట్టమొదట ఆదామవ్వలు కూడా వాక్యం వల్ల కలిగారు. కాబట్టి కలిగినది ఆయన లేకుండా కలగలేదు. కాబట్టి దేవుడు సృష్టి అంతటికీ సృష్టికర్త ఈ వాక్యము. కానీ పాపానికి సృష్టికర్త కాదు, పాపము పిన్న ఎవరు సృష్టికర్త అంటే సైతాను. కాబట్టి దేవుని పిల్లరా, మరి వాక్యము ఏం కలగజేసిందంటే దేవదూతలు కూడా కలగజేసినది ఈ వాక్యం. అలాంటి వాక్యము ఇప్పుడు ఏమైందంట? శరీరధారియే కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించును. ఆ వాక్యం ఏమైపోయిందంటే శరీరం ధరించుకోవాలి. వాక్యముకి మరి శరీరము లేదు, ఆత్మ. అయితే అటువంటి వాక్యం ఇప్పుడు శరీరధారిగా ఈ భూమి మీదగా వచ్చింది. మరి శరీరం ధరించుకుని అనగా రక్తమాంసములు ధరించుకుని భూమి మీదకి వచ్చింది ఆ వాక్యం ఎవరండి? యేసు ప్రభు. ఇప్పుడు ఆ వాక్యము మరియమ్మ గర్భంలోకి వచ్చింది. అందుకే మనము మరి వాక్యంలో చదువుకున్నప్పుడు, లోకా సువార్తలో కూడా మనము చదువుకున్నప్పుడు అక్కడ మరియ గారితో దేవుడు అంటున్న మాట మన ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, అక్కడ ఈ మరియ గారు లోకా సువార్త 1 అధ్యాయంలో మరి 14 వచనం చదువుకుంటే, దూతగారు వచ్చి, మరియా దయాప్రాప్తురాలు నీకు శుభము, నువ్వు దేవుని వల్ల కృప పొందుతివి, ఇదిగో నువ్వు గర్భం ధరించి కుమారుని కానీ ఆయనకి యేసుని పేరు పెడతావని చెప్పి చెప్పినప్పుడు, అప్పుడు మరియా గారు అంటుంది, నేను పురుషుని ఎరగని దానినే, ఇది ఎలా జరుగుతుంది అని అమ్ముకున్న మరి ఆ విషయం ఎలాగా. కానీ దేవుడి మీద నమ్మకం ఉందా? మరి దేవుడికి అసాధ్యమైనది లేదు. కానీ ఎలా జరుగుతుందని తెలుసుకోవాలని అడిగినప్పుడు అప్పుడు దూతగారు అంటున్నారు, ఇది 35వ వచనం, లోకా సువార్త 1 అధ్యాయం 35వ వచనం, పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతన శక్తి నిన్ను కమ్ముకొనును, గనుక పుట్టబో శిశువు పరిశుద్ధుడే దేవుని కుమారుడు అనబడును. పరిశుద్ధాత్మ నీ మీదకి వస్తావు, సర్వోన్నతన శక్తి నిన్ను కమ్ముకుంటుంది. కాబట్టి దేవుని యొక్క ఆత్మ పరిశుద్ధాత్మ, తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు, మరి ముగ్గురు కూడా త్రిత్వ దేవుడు. దేవుడు అంటే త్రిత్వం. ఈ త్రిత్వంలో ఉన్న పరిశుద్ధాత్ముని మీదకి వస్తారు. మరి తండ్రిని త్రిత్వంలో ఉన్న తండ్రిని దేవుడు సర్వోన్నతుడు, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకుంటాడు. ఈ పరిశుద్ధాత్మ సర్వోన్నతుడు కలయికే ఇదిగో యేసు ప్రభు. అప్పుడు అందుకే ఇద్దరు కలయిక వల్ల అంటే ఆత్మ ఆత్మీయంగా మనం చూసుకోండి, ఈ కలయిక వల్ల ఇప్పుడు ఎవరు వచ్చారంటే పుట్టబో శిశువు పరిశుద్ధుడే దేవుని కుమారుడు అన్నప్పుడు. కాబట్టి పరిశుద్ధాత్మ సర్వోన్నతుని శక్తి కలిపి ఇదిగో ఎవరు మరి ఎవరిలోకి వచ్చారంటే మరియాలోకి వచ్చారు. ఇప్పుడు ఏమయ్యారంటే ఆ ఇద్దరు కలయిక వల్ల ఎవరు వచ్చారంటే యేసు ప్రభు
మరి వచ్చినట్టు మనకు కనబడుతుంది. కాబట్టి సర్వోన్నత పుట్టబోవు శిశువు పరిశుద్ధుడే దేవుని కుమారుడు అనబడును. పుట్టబోవు శిశువు ఏమి కూడా దేవుని కుమారుడు, పరిశుద్ధుడు. కాబట్టి దేవుని పిల్లలప్పుడు మరియా గారికి ఎవరు ఇచ్చారంటే త్రిత్వం వచ్చిందన్నమాట. తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు మరియా గారిలోకి వచ్చేసారు ఇప్పుడు. కాబట్టి యేసు గురువులు ఏముందంటే త్రిత్వం ఉంది. కాబట్టి తండ్రిని దేవుడు, కుమారుడిని దేవుడు, పరిశుద్ధాత్మని దేవుడు మరియా గర్భంలో ప్రవేశించారు. ఇప్పుడు చిన్న పిండమైపోయారు. ఈ త్రిత్వ దేవుడు ఎంత ఉంటారంటే ఆకాశ మహాకాశములు పట్టజాలని ఈ దేవదేవుడు వాక్యము కొన్న ఈ త్రియేక దేవుడు ఇప్పుడు ఎక్కడికి వచ్చారంటే మరియా గర్భంలోకి వచ్చారు. ఇక్కడ త్రిత్వం కోసం మనం చెప్పుకోవాలంటే దైవజ్యులు అన్నారు ముగ్గురు కూడా మరి కలిసి ఉంటారు. ముగ్గురిని ఎవరు విడదీయడానికి లేదు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మని. ఎందుకంటే కాబట్టి త్రిత్వ దేవుడు వారు ముగ్గురు వేరు వేరే కానీ ముగ్గురు కలిసి ఉంటారు. ఈ ముగ్గురు మరి కలయికే త్రిత్వము. కాబట్టి ముగ్గురు కూడా విడదీయడానికి లేదు, విడదీయడానికి అవకాశం లేదు. కాబట్టి వీరు మూడు ముక్కలయ్యారు. ఆదామాబులు పాపలు పడినప్పుడు మూడు ముక్కలయ్యి మూడు భాగం మూడు రకాలుగా పనులు చేసినట్టు మనకు కనబడుతుంది. ఇప్పుడు ఈ ముగ్గురు కూడా మనకి త్రిత్వ దేవుడు ఎక్కడికి వచ్చారంటే మరియ గర్భంలోకి వచ్చారు. కాబట్టి దేవుని పోలికతో మనిషిని కలగజేశాడని ఆదికాండలో మనకు కనబడుతుంది మొదటి అధ్యాయంలో. కాబట్టి దేవుని పోలిక త్రిత్వం, ఆ త్రిత్వం ఇప్పుడు మనిషిలో కూడా దేవుడు పెట్టారు. అందుకే మనిషిలో కూడా శరీరము మరి ఆత్మ ప్రాణం మూడు ఉన్నాయి. ఈ మూడు విడదీయడానికి లేదు, మూడు కలిసినే, ఈ మూడు కలిపే మనిషి అంటాం. అలాగే దేవుని పిల్లారా, ఇప్పుడు త్రిత్వ దేవుడు ఆకాశ మహాకాశులు పట్టజాలని దేవుడు మరియా గర్భంలోకి వచ్చారు. ఇప్పుడు వాక్యం ఏమైపోయిందంటే శరీరధారి అయ్యి. కాబట్టి మరియా గర్భంలోకి వచ్చిన ఈ త్రియేక దేవుడు ఇప్పుడు ఇదిగో మానవుడిగా భూమి మీద జన్మించారు. మానవుడిగా భూమి మీద జన్మించిన ఆయనకి ఒక పేరు పెట్టుకున్నారు, యేసు క్రీస్తు. కాబట్టి అందుకే దేవదూత గారు అంటున్నారు గొర్రెల కాపుర దగ్గరికి వచ్చి, ఇదిగో దావీదు పట్టణం ముందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. దేవుని పిల్లారా, ఈ మరియ గర్భంలోకి వచ్చిన యేసు ప్రభు ఇప్పుడు భూమి మీద జన్మించారు. మరి భూమి మీద జన్మించిన యేసు ప్రభుని మనం ఎంతైనా ఆరాధించారు. కాబట్టి ఎవరంటే యేసు ప్రభు శరీరధారిగా వచ్చి ఈ భూమి మీద ఎలా జీవించారట? యోహాను సువార్తలో మొదటి అధ్యాయంలో మనం చదివితే అక్కడ మనకు కనబడుతుంది ఎలాగ ఆయన జీవించాడు. యోహాను సువార్త మొదటి అధ్యాయం 14 వచనం, ఆ వాక్యం శరీరధారి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించాను. ఎలా నివసించారట? త్రిత్వ దేవుడు యేసు ప్రభుగా భూమి మీదకి వచ్చి ఎలా జీవించారంటే భూమి మీద కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించారు. చాలా కృప కలిగి నిజం, మరి చాలా కృప. దేవుడు మనుషుల మీద చాలా కృప చూపించారు. ఈ భూమి మీద ఆయన ఎలా జీవించారంటే అందరి మీద కృప చూపించారు. నడుదొచ్చి వారిని ఎంత మాత్రం బయటకు త్రోసివేయనని, వారు ఎంత దుర్మార్గులైనా కానీ, ఎంత పాపైనా కానీ, వారు రాగానే దేవుడు వారిని చేర్చుకుని క్షమించి వారిని శుభ్రం చేసి శుద్ధి చేసి వారిని మంచివారిగా నీతిమంతులుగా తయారు చేసి ప్రభు వారిని బలపరిచారు. ఏ ఆత్మ నశించుకోకూడదని అందరి కోసం ఆయన కృప చూపించారు. ఆఖరకు ఇదిగో బంధుపడి దొంగ, భయంకరమైన దొంగ, పగలే దోసుకున్న దొంగ యేసుగురు గారు శిలువ పక్కన ఉన్నప్పుడు ఇద్దరు దొంగలు రక్షించడానికి ఎంతో ప్రయాసపడి, ఇదిగో ఒక దొంగ ఆయనకు విధేయత గ్రహించిన వాడు కాబట్టి చక్కగా దొంగను రక్షించిన ప్రభు. కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా ఆయన రక్షించడానికి ఎంతో ప్రయాసపడ్డారు, కృప చూపించారు. అంతే కదా సత్య సంపూర్ణుడు. కాబట్టి ఆయన ఎటువంటి వాడు? సత్యము, నేనే మార్గము, నేనే జీవం, నేనే సత్యమన్నారు. నిజముగా, నిజమైన మనిషిగా ఆయన జీవించారు. నకిలీ మనిషిగా జీవించలేదు. మానవులైతే నకిలీ మనుషులే కానీ ఆయనైతే నకిలీ మనిషిగా జీవించలేదు. చాలా సత్యముగా, నిజముగా జీవించాడు. కాబట్టి ఆయనలో ఏ పాపం లేకుండా జీవించాడు. రవంత పాపం కూడా ఆయనలో లేకుండా భూమి మీద జీవించాడు ప్రభు సత్య సంపూర్ణుడుగా. కాబట్టి కృప ఎలా చూపించారంటే సంపూర్ణంగా చూపించారు. ఆయన నిజమంతా కూడా సంపూర్ణమే నిజంగా ఆయన భూమి మీద జీవించినట్టు మనకి ఇక్కడ వాక్యాల ద్వారా కనబడుతుంది, ఆయన చరిత్ర చూసినప్పుడు. కాబట్టి ఈయన ఎవరంటే యేసు ప్రభు. ఆయన చూసినప్పుడు దొంగ
కుడి వైపున దొంగ, యేసుప్రభు పక్కన సిలువేయబడిన దొంగ అంటున్నాడు. నిజంగా దేవుని కుమారుడే, ఈ నిజంగా దేవుని కుమారుడే, నీకు దేవునికి భయపడవా అని పక్కన దొంగని హెచ్చరిస్తున్నాడు, గద్దిస్తున్నాడు. కాబట్టి ఇదిగో నీవు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. కాబట్టి ఆయనకు రాజ్యం ఉందని, ఈ భూమి మీద పర్లోక రాజ్యం ఉందని, ఆయన మళ్ళీ వస్తాడని, ఆయన 1000 ఏళ్ళు భూమి మీద పరిపాలిస్తాడని చక్కగా ఆయన గ్రహించాడంటే ఆయన దేవుడిని గ్రహించాడు. కాబట్టి దేవుని పిల్లారా, ఆయన ఈ భూమి మీద మనిషిగా జీవించారు, దేవుడిగా జీవించారు. కాబట్టి ఒక పక్క చూస్తే శారీరకంగా చూస్తే మనిషిగా కనబడుతున్నారు, కానీ ఆయన లక్షలన్నీ దేవ లక్షణాలు కలిగిన వాడే ఉన్నారు. ఏమో దేవుడు అంటే ఎలా ఉంటారా, దేవుడు అంటే ఎలా ఉంటారా అన్నట్టుగా ఆయన భూమి మీద జీవించారు. ఎక్కడ కూడా పరలోకంలో ఎంత పరిశుద్ధంగా ఉన్నాడు, భూమి మీద కూడా అంత పరిశుద్ధంగా జీవించిన వారు అన్నారు ప్రభు. కాబట్టి దేవుని పిల్లారా, మరి యేసు ప్రభుని మనం ఎంతైనా మనం గ్రహించాలి. కాబట్టి యేసు ప్రభు గారు భూమి మీద పుట్టినందుకు ప్రతి ఒక్కరు కూడా గ్రహించి, యేసు ప్రభు ఇదిగో దేవదేవుడు భూమి మీదకి యేసు ప్రభు వచ్చారు, నా కోసం జన్మించారని ప్రతి ఒక్కరు కూడా మనం దేవుని ఆరాధించాలి. అందుకే లోకాసువార్త మొదటి అధ్యాయంలో మనం చదువుకుంటే 2వ అధ్యాయంలో చదువుకుంటే, దావీదు పట్నం ముందు నీటి రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు అని దేవతల గారు ఇదిగో గొర్రెల కాపరులతో చెప్తున్నారు. మీ కొరకు పుట్టాడు, మా కొరకు కాదు అంటున్నారు. కాబట్టి ఎవరి కోసం పుట్టాడు యేసు ప్రభు అంటే మన కొరకే, సర్వ మానవాళి కోసం పుట్టాడు ఆయన. కాబట్టి దేవదత్త గారు పాపం లేదు, కాబట్టి వారు ఎప్పుడు కూడా వారు పాపం లేకుండా జీవిస్తారు పరలోక రాజ్యంలో. కానీ మానవులు పాప లోపల ఉన్నారు, పాపంలో జీవిస్తున్నారు. కాబట్టి ఇది పాపమైన గోతులు ఉన్నారు. కాబట్టి ఈ గోతులు ఉన్న వారికి ఏముంటుంది, దుర్గంధం ఉంటుంది. ఈ గోతులు ఉన్న వారిలో అనేక గోతులు ఉన్న వారికి అనేక శ్రమలు ఉంటాయి, అనేక స్వాదంలో కష్టాలు, సిక్కులు, ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి పాపం అనే గోతులు ఉన్న వారికి ఇదిగో అనేక సిక్కులు, వ్యాధులు, సమస్యలు, ఇబ్బందులు, చివరికి మరణము, నరకము కూడా ఉంది. కాబట్టి ఇదిగో ఈ పాపమైన గోతుల నుంచి బయటకు లాగడానికి యేసు ప్రభు గారు మానవుడిగా జన్మించినట్టు కనబడుతుంది. కాబట్టి ఆయన గోతులో దిగిపోయి ఇప్పుడు మానవుడు ఇదిగో నా బయటకు తీసుకురావడానికి ఆయన గోతులో దిగినట్టు కనబడుతుంది. ఏ గోతు అంటే ఇది పరలోక రాజ్యం నుంచి భూలోకమైన గోతులకు దిగుడు దేవుడు దిగువచ్చి ఈ భూలోకం అనే గోతులు ఉన్న ఈ సర్వ మానవాళిని బయటకు లాగడానికి ఎంత ప్రయత్నం చేస్తున్నారు. దేవుని పిల్లలారా, మనం గ్రహిస్తున్నప్పుడు సాధారణంగా ఒక వ్యక్తి మరి పాపలు పడిపోయిన వ్యక్తిని బయటకు తీయడానికి ప్రయత్నం చేసినప్పుడు ఆ పాపం కూడా వారికి అంటుకుని వారు కూడా పాపలు పడిపోతారు. ఎందుకంటే ఆ గోతులు ఉన్న వ్యక్తిని ఇదిగో ఆ గోతులున్న వ్యక్తి లాగుతున్న వ్యక్తిని కూడా కిందకు లాగేస్తుంటారు. ఒక నదిలో పడిపోయిన వ్యక్తి, మునిగిపోతున్న వ్యక్తిని ఒక వ్యక్తి బయట తీయాలని ప్రయత్నం చేసినప్పుడు ఇదిగో తీయాలనుకున్న వ్యక్తిని కూడా ఈ మునిగిపోతున్న వ్యక్తి కిందకు లాగేస్తూ ఉంటారు. నిజమే దేవుని పిల్లారా, కాబట్టి ఈ పాపానికి చాలా ఆకర్షణ ఉంది, కాబట్టి పాపానికి చాలా శక్తి ఉంది. కాబట్టి ఈ పాప ఆకర్షణ బట్టి ఈ పాపంలో నుంచి బయటకు లాగదామని చూసినా కానీ వారి పాపలు పడిపోయే స్థితి, ఈ పాపన లాగే స్థితి పాపనకు ఉంది అటువంటి స్థితిలో. కాబట్టి ఏ మానవుడు కూడా పాపలు పడిపోయిన మనిషిని బయటకు తీయలేడు. ఇది ఎవరి వల్ల జరిగే పని కాదు, ఇది ఎవరి వల్ల కూడా ఇది ఎవరికైనా సమస్య, ఎవరికైనా అసాధ్యమే. అందుకే ఇదిగో సమస్తము మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తము సాధ్యమని వాక్యం చెప్పినట్టు ఇది దేవదేవుడే అందుకే భూమి మీదకి వచ్చి ఇది పాపమైన గోతులు ఉన్న మనిషిని బయటకు లాగడానికి ప్రయత్నం చేశారు, ప్రవేశపెట్టారు. కాబట్టి లాగినప్పుడు ఆయనకి ఏమాత్రం పాపం అంటుకోలేదు, ఏమాత్రం కూడా ఆయనకు పాపం అంటుకోలేదు, చక్కగా ఆయన లాగారు. కాబట్టి ఇదిగో ప్రభు అందుకే మరియ గారితో దేవదూత గారు అంటున్నారు. మరి ఇక్కడ మనం గ్రహించుకున్నప్పుడు ఇదిగో మత్తయి సువార్తలో మరి మొదటి అధ్యాయంలో మనం చదువుకున్నప్పుడు మత్తయి సువార్త మొదటి అధ్యాయము మరి 19వ వచనం కూడా మనం ఒకసారి చదువుకుందాం. మరి ఇక్కడ యోసేపు గారి కోసం ఇక్కడ వ్రాయబడింది మత్తయి సువార్త మొదటి అధ్యాయం 19వ వచనంలో. ఆమె భర్తను యోసేపు నీతిమంతుడి ఆమెను అవమానపరచనలకు రహస్యముగా ఆమెను ఉడనాడు ఉద్దేశించాను. అతడి సంగతుల గురించి ఆలోచించుకుని చూడగా ఇదిగో ప్రభు దూత స్వప్న ముందు అతనికి ప్రత్యక్షమే. స్వప్న ముందు దూత గారు వచ్చి ప్రత్యక్షమయ్యారు. ఎవరికి? యోసేపు గారికి. ఇదిగో యోసేపు నీ భార్యను మరియను చేర్చుకున్నట్టుకు భయపడకము, ఆమె గర్భం ధరించింది పరిశుద్ధాత్మలు కలిగినది. ఆమె యొక్క కుమారుని కను తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును, కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదు అనిను. కాబట్టి తన ప్రజలను పాపం నుంచి ఆయనే రక్షించును, ఇంకెవరి పని చేయలేరు. పాపం నుంచి ఎవరు కూడా బయటకి ఏ మనిషిని తీయలేరు. కాబట్టి ఆయన మాత్రమే సాధ్యం, ఎందుకంటే ఆయన దేవుడు కాబట్టి పని చేయగలరు. కాబట్టి ఆయన యేసు అను పేరు పెట్టుదు అనిను దూత గారు యోసేపు గారితో చెప్తున్నారు స్వప్నంలో ప్రత్యక్షమే. కాబట్టి ఏసనగా రక్షకుడు రక్షిస్తాడు. దేని నుంచి రక్షిస్తాడంటే
పాపం నుంచి రక్షిస్తాడు, పాపం నుంచి విడిపిస్తాడు. పాపం ఎంత ప్రమాదకరమైనది అంటే పాపనకు వచ్చే జీతం మరణం అని రోమీలు రాసిన పత్రికలు రాయబడినట్టు దేవుని పిల్లారా. కాబట్టి పాపము వల్ల వ్యాధులు వచ్చినవి, సిక్కులు వచ్చినాయి, సమస్యలు వచ్చినాయి, ఇబ్బందులు వచ్చినాయి, అనేక కరువులు వచ్చినాయి, చివరికి మరణం వచ్చింది, చివరికి నరకంలోకి వెళ్ళిపోతున్నారు మనుషులు దేవుని పిల్లారా. కాబట్టి మనము ఆరాధించే పంక్తిలోకి రావాలి. తూర్పు దేశ జనాలు ఎలాగైతే ఆరాధించారో అటు పంక్తిలోకి మనం రావాల్సిన వారమై ఉన్నాము. కాబట్టి యేసుప్రభు గారు ఈ భూమి మీద జన్మించినప్పుడు ఇదిగో అక్కడికి ఎవరు లేరు, ఎవరు వచ్చారు అక్కడికంటే, మరి దేవదూత గారు వచ్చారు. వారు మిక్కిలు భయపడి ప్రభు మహిమ వారి చుట్టూ ఏమైందంట, ప్రకాశించిందంట. వారు మిక్కిలు భయపడ్డారు. కాబట్టి దేవుని పిల్లారా, ఇక్కడ మరి ఈ దేవదూత గారి చుట్టూ మహి అనగా గొర్రెల కాపుల చుట్టూ మహిమ ఉంది. కాబట్టి ఏ మహిమ అంటది, ప్రభు మహిమ. కాబట్టి ప్రభు మహిమ వారిలోకి వచ్చింది అనగా, కాబట్టి వీరు ఇప్పుడు మరి వారు దేవుని మహిమను వారు చూడలేకపోయారు, భయపడ్డారు. చివరికి వారు ఆ మహిమను దాటి వారు ఎక్కడికి వెళ్ళారంటే క్రీస్తు బాలుడిని దర్శించడానికి వెళ్ళారు. క్రీస్తు బాలుడిని చూశారు, ఆరాధించారు. ఎవరు, గొర్రెల కాపరులు. అలాగే మనము కూడా ఈ భూలోకంలో మరి యేసు ప్రభు యొక్క మరి భూలోకంలో కూడా యేసు ప్రభు యొక్క మహిమను మనం పొందలేకపోతే మనం కూడా రేపు ఎక్కడికి వెళ్ళలేమంటే నూతన యెరూషలేములోకి మనం వెళ్ళలేము. కాబట్టి మరి ఈ యేసు ప్రభు గారు పుట్టినప్పుడు పరలోక రాజ్యంలో ఉన్న దేవదూత గారు అందరూ వచ్చి బిలబిలమంట వచ్చేసి పరలోక సైన్య సమూహం అంతా వచ్చేసి యేసు ప్రభుని దర్శించారు. దర్శించి యేసు ప్రభుకి అక్కడ పండగ చేశారు. క్రిస్మస్ పండుగ వారు చేసుకున్నారు. తర్వాత గొర్రెల కాపర్లు కూడా అక్కడికి వెళ్ళారు. ఈ గొర్రెల కాపర్లు కూడా మరి దేవదూతలు పాడే పాట వారు విన్నారు. ఆ గీతాలు విని వారు ఎంతో సంతోషించారు, ప్రభుని ఆరాధించారు. ఈ దేవదూత గారు పాడిన పాట ఏమిటి అని మనము అక్కడ మనం ఆరాధిస్తే అనగా మనం గ్రహిస్తే ఆ స్థుతి ఏమిటంటే లూకా సువార్త 2వ అధ్యాయంలో మనము 14వ వచనం చదువుకుంటే, వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములను దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలేని మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగా కాని దేవుని స్తోత్రము చేర్చుండెను. కాబట్టి దేవుని వారు స్తుతిస్తున్నారు. పరలోకంలో దేవదూత గారు యెషయా గ్రంథములో మనం చదువుకున్నప్పుడు ఇదిగో యెషయా గారికి దర్శనం వచ్చింది. ఆ దర్శనంలో దేవలోకంలో దేవుడు అత్యున్నతమైన సింహాసనమునందు ఆశీనుడు ఏంటి అని చూచితిని ఇదిగు కోటాను కోట్ల దేవదత్తులు ఆరేసి రెక్కలతో దేవుని స్తుతిస్తున్నారు. ఏమనంటే సైన్యముడిగా అధిపతి యెహోవా పరిశుద్ధుడు 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 సర్వలోకమైన మహిమతో నిండినదని గాన ప్రతిగానములు ఇదిగో వారు చేయుచున్నారు. ఎక్కడ, పరలోక రాజ్యములు, దేవరాజ్యములు, దేవలోకములు. ఇదిగో ఆ దేవదత్తులు ఇప్పుడు ఆ దేవదేవుడు అత్యున్నతమైన సింహాసనమునందున దేవుడు ఇప్పుడు ఎక్కడికి వచ్చారంటే భూలోకానికి వచ్చారు. ఈ భూలోకానికి వచ్చిన యేసు ప్రభును కూడా ఇప్పుడు వారు ఏం చేస్తున్నారంటే ఆరాధిస్తున్నారు, స్తుతిస్తున్నారు. ఈ స్తుతి కూడా చాలా గొప్పది. పరలోక రాజ్యంలో చేసిన స్తుతి గొప్పది, ఇదిగో భూలోకంలో చేసిన స్తుతి గొప్పది. పరలోకంలో దేవుడు ఇప్పుడు ఎక్కడికి వచ్చారంటే భూలోకానికి వచ్చారు. పరలోకంలో అత్యున్నతమైన సింహాసనం ముందు ఆశీనుడైన దేవుడు ఇప్పుడు ఎక్కడున్నారంటే పశువుల తోటిలో బాలయేసుగా ఆయన క్రీస్తు బాలునిగా పవలించున్నారు. కాబట్టి ఇప్పుడు దేవదూతలు కూడా స్తుతిస్తున్నారు. ఏమనంటే భూలోకంలో ఇదిగో సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలేని మనుషులకు భూమి మీద సమాధానమును కలుగును గాక దేవుని స్తోత్రము చేయుచుండెను. దేవుని పిల్లారా, మనం గ్రహించుకుంటే ఇదిగో దేవలోకంలో స్తుతి, భూలోకంలో స్తుతి దేవదూతలు చేస్తున్నారు. ఎందుకంటే భూమి మీద ఎవరు వచ్చారంటే దేవుడు వచ్చారు, మనిషిగా పుట్టారు. కాబట్టి అది మనుషులు గ్రహించలేదు కానీ ఇదిగో దేవదూతలు గ్రహించినట్టు మనకు కనబడుతుంది. కానీ ఆయన పుట్టినందుకు నిజంగా అక్కడికి అలాగే దేవుడు భూమి మీద పుట్టారట, ఇదిగో మన ప్రాంతంలో పుట్టారట అని అనేక మంది ఆ ప్రాంతంలో ఉన్న బెతులేములు ఉన్న మరి యూదైన వారు వచ్చి దేవుడిని ఎంత ఆరాధించారు. కానీ వారు గ్రహించలేదు. చివరికి ప్రపంచ చక్రవర్తి అయిన ఆ కాలంలో ప్రపంచ చక్రవర్తి ఎవరంటే ఔగుస్తు కూడా వచ్చి ఇదిగో దేవుడు ఇక్కడ మరి మన ప్రాంతంలో అనగా బెతులేములో దేవుడు జన్మించారని ప్రపంచ చక్రవర్తి అయిన ఔగుస్తు రాజు వచ్చి దేవుని ఆరాధించారు, క్రీస్తు బాలుని. కానీ ఆయన ఆరాధించలేదు, ఆయన గ్రహించలేకపోయారు. అంతేకాదు హేరోదు రాజు ఆ ప్రాంతాన్ని పరిపాలిస్తున్న హేరోదు రాజు కూడా వచ్చి ఇదిగో దేవుడు భూమి మీద పుట్టారని వచ్చి క్రీస్తు బాలుని ఆరాధించాలి, వారు కూడా ఆరాధించలేదు, ఆయన రాలేదు.
అంతేకాదు సకల మతస్థులు ఎన్ని రకాల మతాలు ఉన్నాయో భూమి మీద, అన్ని రకాల మతాల వారు, అన్ని రకాల ప్రజలు వచ్చి ఇదిగో దేవుడు ఇదిగో మనిషిగా జన్మించారని వచ్చి గ్రహించి ప్రభుని ఆరాధించాలి. కానీ వారు కూడా ఆరాధించలేదు. కాబట్టి ఇది చాలా విచారకరమే. కాబట్టి దేవుని పిల్లలు కానీ ఇవన్నీ తెలిసినా ఇదిగో దేవదత్తులకి, ఎందుకంటే వారు పరలోకం నుంచి వచ్చిన దేవుడు భూమి మీద పుట్టారని ఇదిగో వారన్నీ చూశారు కాబట్టి, వారు తెలుసు కాబట్టి వారు వచ్చి దేవుని ఆరాధించారు. కాబట్టి వారు వచ్చి గొర్రెల కాపరులకు చెప్పారు, గొర్రెల కాపరులు వచ్చి ఆరాధించారు. గొర్రెల కాపరులకు ఎందుకు చెప్పారంటే, వారు గొర్రెల కాపరులు దేవుడు పుడతాడు మనిషిగా భూమి మీద, యశయ్య గారు ప్రవశించారు కాబట్టి కన్య గర్భమందు, కన్య గర్భవతి కుమారుని కనును అతనికి ఇమ్మానులని పేరు పెట్టినని ఆయన యశయ్య గారు 744 సంవత్సరాల క్రితం ప్రవశించాడు. యేసుప్రభు గారు భూమి మీదకి వస్తాడు, దేవుడు భూమి మీద పుడతాడని ఆ ప్రవచన పరికి వారు కనిపెడుతున్నారు. ఆ కనిపెడుతున్నారు కాబట్టి గొర్రెలు కాపులకు వచ్చి అక్కడ దూతగారు చెప్తున్నారు, దావీదు పట్టణం నేడు రక్షకుడు మీ కొరకు కూర్చున్నాడు, ఈయన ప్రభుని క్రీస్తుని. కాబట్టి ఆ కాలంలో ఈ విషయం అనేక మంది మరిసిపోయారు, గ్రహించట్లేదు. యశయ్య గారు ప్రవచించిన ప్రవచనం వారు మరిసిపోయారు, యూదులు మరిసిపోయారు. ఇది ఎవరికి కూడా గుర్తులేదు కాబట్టి వారికి ఎంత మాత్రం కూడా రాలేదు, గ్రహించలేదు దేవుని బిడ్డలారా. కాబట్టి కనిపెట్టిన వారు, కనిపెడుతున్న వారు ఎవరంటే గొర్రెలు కాపర్లు కాబట్టి వారికి ప్రభు వచ్చి అక్కడ చెప్పినట్టు కనబడుతుంది. నిజం ఈరోజు కూడా మనము యేసుప్రభు గారు మళ్ళీ వస్తారని చెప్పారు, ఇదిగో నేను త్వరగా వచ్చున్నానని ప్రకటన అందులో వ్రాయించినట్టు ఆయన ప్రభు త్వరగా వస్తున్నారు. కాబట్టి ఎవరైతే కనిపెడతారో వారికి వారి చుట్టూ మహిమ ఆవరించున్నది. వారు ఎక్కడికి వెళ్ళగలరంటే రేపు మరి మేఘమెక్కి నూతన నిరసనములకు ప్రవేశించగలరు. కాబట్టి దేవుని పిల్లలు మనము కూడా అట్టి స్థితి కలిగి ఉండాలని ఇక్కడ వాక్యం మనకి చెబుతూ ఉన్నది. కాబట్టి యేసుప్రభు గారు భూమి మీద పుట్టినప్పుడు ఇదిగో అక్కడ మరి దేవుడు దిక్కులేని వాడుగా ఉన్నారు. ఎందుకంటే ఎవరు కూడా ఆయనకి చోటు స్థలం ఇవ్వలేదు. సత్రముల స్థలం లేనందున ఇదిగో వారు పశువుల తొట్టులో పరుడు పెట్టారని వాక్యలో ఉన్నది. ఇదిగో మరి బెత్లెహేం ప్రాంతం అంతా కిక్కిరిసిపోయింది జనాలతో, కానీ అంత జనం ఉన్నారు కానీ వారికి అక్కడ ప్రభుకి చోటు లేదు. నిజమే, ఈరోజు మన హృదయంలో కూడా అనేక వాటితో కిక్కిరిసిపోయి ఉంది. దేనితోటంటే పాపంతో, అనేక రకాల చెడు తలంపులు, అనేక దురాలోచనలు, అనేక నరహత్యలు, అభిషారములు, మత్తతలు, అనేక రకాల వాటితో మన హృదయం కిక్కిరిసిపోయిందేమో ఒకవేళ. కానీ మరి అలా వాటితో కిక్కిరిసిపోయింది చివరి, కానీ దేవుడికి అక్కడ చోటు ఉంటుంది, మన హృదయంలో చోటు ఉంటుంది. మార్క్స్ వార్తలో యేసుప్రభు గారు చెప్తున్నారు, ఇదిగో హృదయంలో నుంచి ఇది 13 రకాల పాపాలు హృదయంలో ఉన్నవని చెప్పారు. ఈ పాపాల నుంచి మనం ఈ పాపాలు మనలోంచి తీసుకోకపోతే దేవునికి చోటు ఎలా దొరుకుతుంది? ఆయన పరిశుద్ధుడు కాబట్టి, దేవునికి పరిశుద్ధమైన స్థలములను దేవుడు భూమి మీదకి వచ్చారు మన హృదయంలోకి రావాలంటే ఆయన మన హృదయం పరిశుద్ధంగా ఉండాలి. ఇవన్నీ తీసేసుకున్నప్పుడు ఆయన మన హృదయంలోకి వస్తారు దేవునికి.